ప్రాథమిక తరగతుల్లో చిన్నారుల్లో భాషా నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంఈఓ కాకర్ల రఘురామయ్య సూచించారు. చదవడం మాకిష్టం 100 రోజుల కార్యక్రమం ముగింపు సందర్భంగా దర్శి మండలం పోతవరం ప్రాథమిక పాఠశాలను ఎంఈఓ సందర్శించారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. టీచర్ బసంతిని అభినందించారు. హెచ్ఎం దండ్రెడ్డి వెంకటరెడ్డి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ తిరుమల రామయ్య, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం ఏర్పాట్లను ఎంఈఓ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఎం చంద్రమోహన్, సిఆర్పి అచ్యుత్ పాఠశాల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరిలో కూడా మంచి ప్రోత్సాహాన్ని కలిగి మంచి ఆసక్తిని కలిగి చేయడం కోసం ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం ఏ ఉద్దేశం అయితే నాడు నేడు కార్యక్రమం ద్వారా మంచి బహుమతులు వస్తూ ఇవ్వటం, అదేవిధంగా మంచి మధ్యాహ్న భోజనం ఇవ్వటం, అదేవిధంగా జగనన్న కిట్స్ ద్వారా ఇవన్నీ కూడా విద్యార్థులు బాగా చక్కగా అమ్మఒడి ద్వారా కూడా 15,000 రూపాయలు కూడా ఇస్తుంది. ఇవన్నీ కూడా చక్కగా విద్యార్థులు ఉపయోగించుకొని మంచిగా చదువుకోవాలనే గవర్నమెంట్ ఉద్దేశం. కాబట్టి మరి విద్యార్థులు మీరందరూ కూడా చక్కగా మన గురువుల యొక్క పర్యవేక్షణలో మరి మీరందరూ కూడా చదువుకుంటారని, వారు ఇచ్చినటువంటి అన్ని రకాల కార్యక్రమాలను చూసి తప్పకుండా పాటిస్తూ చక్కగా క్లాసులకు హాజరై చదివినట్లయితే మంచి మార్కులు తెచ్చుకుంటారని నేను కోరుకుంటూ, మీరందరూ కూడా చక్కని విద్యార్థులుగా మంచి వినయము వివేకము కలిగినటువంటి విద్యార్థులుగా రాణించాలని కోరుకుంటూ, మరి దీని అంతటికి కూడా కారణమవుతున్నటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరెడ్డి గారికి, అదేవిధంగా వారి ఉపాధ్యాయులకి మరొకసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి పాఠశాల విద్యా కమిటీ వారు కూడా ఇచ్చి నమ్మంటే రావటం, మంచి కార్యక్రమాలు పాల్గొనడం, సహాయం అందిస్తున్నందుకు వారికి కూడా అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.